హాయ్ నా వెల్కమ్ బ్యాక్ టు మున్నా భాయ్ గేమింగ్ అండ్ చాలా కాలం తర్వాత నేనైతే సోలో వర్సెస్ స్క్వాడ్ అయితే ఆడుతున్నామమ్మ అండ్ చూద్దాం ఈ గేమ్ బూయ్ అవుతుందో లేదో అండ్ నేనైతే ఫస్ట్ నాకు ఏదైతే లాంగ్ రేంజ్ అండ్ షార్ట్ రేంజ్ దొరికిందో వాటితో మాత్రమే ఆడటానికి ట్రై చేస్తాను ఈ గేమ్ ప్లే. ఓకే ఫస్ట్ అయితే నాకైతే M4A1 అయితే దొరికింది అండ్ చెరువు 4X కూడా దొరికేసింది మామ. ఓకే నాకు ఫస్ట్ డబుల్ బ్యారల్ అయితే దొరికింది బ్రో. అండ్ ఈ వీడియోకి మనకైతే గన్స్ డబుల్ బ్యారల్ అండ్ M4A1 అనమాట గ్రేడ్ చిప్పు అండ్ ఇటు సైడ్ వస్తున్నారా. ఓకే అనుకున్న కోతి నా కొడుకు అబ్బా వేస్ట్ చేస్తున్నాడు బ్రో ఇడు గ్రానేడ్ని వేసాను లేదు అది గ్లూ వాళ్ళు పగిలిపోయే గ్రానేడ్. ఇంకోటి ఉన్నాడు బ్రో ఇద్దరిని చూసా డిఫరెంట్ కలర్గా ఒకటి గ్రీన్ ఒకటి రెడ్ ఓకే మనం ఎందుకన్నా మంచిది ఇక్కడ నుంచి పొజిషన్ అయితే చేంజ్ చేద్దాం మామ లోపలికి వెళ్ళి అందులో లూట్ ఏరుకుందాం. ఓకే వీళ్ళు వస్తున్నారా. ఓకే మామ నాకు కింద ఏవో ఫుట్ స్టెప్స్ వస్తున్నాయి అండ్ ఇటు సైడ్ ఒకడైతే వస్తున్నాడు ఇంకైతే సరే ఏం పడలేదు ఇటు సైడ్ ఓ ఇద్దరు వస్తున్నారు ఒకటి హెడ్ పడింది డ్రాగ్లో ఈడు కవర్ తీసుకుని ఈడు కూడా హెడ్ షాట్ ఇంకోడు కింద కిటికీ దూకాడు ఈడు పైకి వచ్చాడు ఓపి ట్రిపుల్ కిల్ అండ్ అన్న ఇంకెవరైతే లైక్ చేయలేదో ప్లీజ్ షో సమ్ లవ్ బ్రో వీడియోని అందరూ లైక్ చేయండి అండ్ ఛానల్ కొత్తగా వచ్చింటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు బ్రో ప్లీజ్ టూ సబ్స్క్రైబ్. మంచిగానే లూట్ ఉంది బ్రో ఓ నాయన ఎన్ని కాయిన్లు ఎన్ని మిడిలు ముగ్గురు లూట్ తెచ్చి నాకు బాగా ఇచ్చారా. చలో ఎవడో కనిపించట్లేదు బ్రో ఈరోజు కూడా గాల్లోనే తిరుగుతున్నాడు. చలో 149 హెడ్ షాట్ ఇడిగి ఇంకా అరే బాడీ షాట్ కిల్ వద్దు మామ చలో నో ప్రాబ్లం మన దగ్గర M4A1 3 ఉంది ఇంకేం కావాలి. నేను యాక్చువల్లీ ఇటు ఎందుకు వచ్చా ఇది తీసుకుందాం అని వచ్చాను ఇది ఓపెన్ చేద్దాం దీంట్లో ఉన్నాయి పర్లేదు బ్రో బాగానే వేస్తున్నాడు. అరే ఎవడో ఒకటి పని చూశాడు నన్ను కొడతావు అనుకున్నాను రా నా వెస్ట్ ఎంత బాగుంది దీన్ని చెడగొడదాం అనుకుంటున్నావురా నువ్వు అంటారు. అరే ఐ విల్ బీ వెల్ ప్రిపేర్డ్ మామ ఏమేమి కొనుక్కోవాలి ఇంకా హెల్మెట్లు వెస్ట్లు అన్ని మ్యాక్స్ ఉన్నాయి రిపేర్ కిట్లు హెల్మెట్ థిక్నరు ఇంకా ఏమైనా కొనుక్కోవచ్చా ఏం కొనుక్కోనక్కర్లేదు చలో ఐఎమ్ వెల్ ప్రిపేర్డ్ ఈ డ్రాప్ వెనకాల ఊరిని అయినా ఈడు వచ్చాడు ఈడు ఫస్ట్ ఈడు 119 హెడ్ షాట్ ఈడు హీల్ వేసుకోవటం ఆగుతాడు. అక్కడ ఇంకో బండి ఉంది మామ బండి బండిలోంచి ఒకటి దిగాడు ఈడు సరే దిగా ఈడికి హెడ్ పడలేదు ఈడు రష్ చేయలే ఓ ఈడికి ఏం పడలేదు ఆగు అరే నువ్వు ఇట్రా సరదాగా లేదు ఇటు లోపలికి రా నువ్వు ఒక్కసారి ఇది గో హెడ్ షాట్ తీసుకో మామూలుగా ఉండదు మనతో ఈ డంకలు ఇంకోటి తోకలా ఇంకోటి వచ్చాడు బ్రో ఈడాడు బండి వేసుకుని అరే ఒకటి చేస్తేనే పారిపోతున్నారా ఏంట్రా మీరు రే ఎదురెళ్తాను నేను దా ఓపి హెడ్ షాట్ మా అమ్మ ఈడికి ఇంకో నువ్వు కూడా దా దా కొట్టించుకో అరే యా రీడు కోఆపరేట్ కమాన్ బ్లాక్ నింజా కిట్ నిమిషం పర్లేదు ఇక్కడ వంట కొట్టలేపోయాం మరి ఈడు లోపలికి దూకుతాడు నాకు తెలిసిరా నువ్వు ఇటు వస్తావు ముందు ఈడేడీడు ఈ బయటోడు ఈయన చంపాలి బ్రో ఇల్లు లాస్ట్ ఇంకోటి ఎక్కడికి పోయాడు ఆడు రాడు ఇంకా ముగ్గురు చావంగానే వెళ్ళిపోతారు మామ ముగ్గురికి ఓపి పడి ఈ బయటోడికి అయితే రెడ్ గుచ్చా గుచ్చా పడింది ఈడు అసలు భయపడి ఉంటాడు ఇంకా ర్యాంపేజ్ 7 కిల్స్ బోల్తే ఈ మూడోడు పారిపోయాడంటే వీళ్ళకి తప్పకుండా రివైవ్ ఇస్తాడు బ్రో రివైవ్ ఇస్తే వీళ్ళు మళ్ళీ ఇంత లూట్ పెట్టుకొని నేనైతే నాకు బుర్ర ఉంటే కనుక ఇక్కడే దిగుతాను. సో మనం ఏం చేద్దాం తెలుసా ఇలా ల్యాండ్ మైన్ తీసి ఇక్కడ ఒక ల్యాండ్ మైను ఈ బయట ఒక ల్యాండ్ మైను ఈ అరే ఎవడో దిగాడు బ్రో ఎవడో దిగాడు బ్రో నేను అనుకున్నట్టే దిగాడు దారా దారా రే ఇడు పడలేదు ఈడు వచ్చాడు నాకు తెలుసురా మీరు వస్తారని మళ్ళీ వీళ్ళిద్దరు నాకు మామ ఇంకోటి ఎవడో బండి వేసుకొని వస్తున్నాడు ఈడే రివైవ్ ఇచ్చినాడు అనుకుంటా ఇద్దరికే రివైవ్ ఇచ్చి ఇటు వచ్చావా మళ్ళీ మేము వాళ్ళు ఇద్దరు నాకు దాదా ఈసారి నేను వదిలే ప్రసక్తే లేదు నేను చంపేస్తామా ఇక పెట్ట అరే పడు హెడ్కి పెట్టిన పడలేదు ఈడికి షార్ట్ కాదు లాంగ్ ఎప్పుడు చామమ్మ ఈ బండి క్యారెక్టర్ ఇప్పుడు ఇంకోటి ఈడేడు ఈడు చచ్చిపోయినట్టున్నాడు మళ్ళీ బొమ్మలా కాదు ఇంకారా మీకు అండ్ జోన్ వచ్చేస్తుంది బ్రో ఈ అప్డేట్ తర్వాత జోన్ చాలా మారిపోయింది చలో ఎక్కడ పెట్టుకుందాం అండ్ జోన్లోకి వెళ్ళిపోదాం మామ పైకి వెళ్ళాలి జోన్ మ్యాక్సిమం పైన ఉంది బండ్లు రా ఈ బండ్లు వేసుకొని తిరిగి నరికేయాలి మామ పోనీలే నేను బండి క్యారెక్టర్ పెట్టుకుంటా నెక్స్ట్ గేమ్ ఏం పర్లేదు ఇటు సైడ్ వెళ్తున్నాడు ఈ సిచ్యువేషన్లో ఓపెన్ ఏరియాలో పైనుంచి కిందకి వెళ్ళటం చాలా ప్రమాదం నడుచుకొని జిప్ లైన్ ఎక్కేసి జిప్ లైన్ నుంచి ఎక్కడికైనా వెహికల్ అయితే ఎదుక్కుందాం నేనైతే ఈ గేమ్ బూయా పక్కా చేయాలనుకుంటున్నాను. ఓకే ఈడెవడో చూడు నీ జీపులో నా డీజిల్ పోరే నాకు ఈడు వస్తాడు బ్రో ఇటు సైడ్ కూడా వెహికల్స్ ఉన్నాయి అండ్ ఫైనల్లీ లాస్ట్ జోన్ దాకా వచ్చేసినట్టే బ్రో లాస్ట్ జోను ఈ గేము ఈడు క్యాంపర్స్ ఎక్కువ కాబట్టి ఇంట్లో ఎవడన్నా క్యాంప్ చేస్తాడా ఎవడో చేసి దీనికి మనమే క్యాంప్ చేసి వేరేడికి తప్పేద్దాం అమ్మావా లేదులే ఇక్కడ ఎవడో రావట్లేదు ఇటు సైడ్
ఏ ఇట్ సైడ్ ఎనిమీస్ ఆర్ దేర్ మ్యాన్. ఓకే ఇది చేసుకుందాం. M4A1 3 రా, యూ కాంట్ ఈడు వెహికల్ ఓడు. వెహికల్ ఓడి దగ్గర క్యారెక్టర్ లేదు. ఓ ఏంది బ్రో ఆడు వెహికల్ అలా వెళ్తుంది. ఓడి దిగాడు నాకు రా. ఓకే నాకు అయితే అయ్యాడు మామ. ఫుల్ కిల్ చేయగలనా? ఫుల్ కిల్. ఈడు ఎక్కడ దాకా వచ్చేసాడు బ్రో. ఈడికి డ్రాగ్ పడలేదు. దారా రష్ కొట్టు. ఈడు వెనకాల అక్కడ బండ్లో ఇంకోడు ఉండాలి. ఈడు ఒకడు ఉన్నాడు. ఈడు నా కొడుకు ఇటు దొరకలేదు బ్రో. మనం ఎంట్రన్స్ దగ్గర కాపుకద్దామా? ఇటు సైడ్ ఎవడో రావట్లేదా? హలో ఇటు పోనీ, ఇటు గ్రీన్ సైడ్. ఈడు కూడా ఎవడో రావట్లేదు. ఈడే వస్తాడు. దారా నువ్వు అక్కడి నుంచి రా. ఏం మామా పైకి రారా? ఇటు రావట్లేదు మామా. ఇయ్యా మనం వెళ్దామా? ఈడేటో కదిలేడు. మళ్ళీ కిందకి దిగాడు. ఇటు సైడ్ కిటికీలోంచి బయటకు వచ్చాడు. ఓ నేడింగ్ బోల్తే నేను లోపలికి వెళ్తాను. నిన్ను నేడేస్తా చూడు, నేను నేడి నుంచి తప్పించుకుంటా చూడు. అమ్మబో రెండో నేడు పడింది చూడు. దెబ్బలు అక్కడ జారుమిటాయి. అరే నిన్ను కొట్టకుండా ఊరుకుంటరా నేను. నువ్వు రారా, దమ్ముంట పైకి రష్ చేయరా. ఇటు రాడు మామ, ఈడు బొట్టగాడు మామ. ఇడు అస్సలు రాడు. చలో బ్రో మనం అయితే ఇడికి సర్ప్రైజ్ ఇద్దాం. మనం ఈడి ఇంట్లో ఉంటాడు అనుకుంటూ ఉంటాడు, కానీ మనం ఎల్ షేప్లోంచి అక్కడ నుంచి కొట్టగల చేద్దాం. దారా ఈసారి వచ్చాడు అక్కడ. ఏం ఇంకొంది బ్రో, ఈ కింద కనిపించాడు. యా మిస్ అయ్యాడు బ్రో. ఇలా నాకెందుకు ఆయన అయితే జోన్లో అయితే ఉన్నానయ్యా. అరే వస్తాడు ఈడు అక్కడికి. ఈడైతే అక్కడికి రాలేదు. ఇక్కడ నుంచి కనిపిస్తాడు కదా ఈడోడే. ఓ నా కిందకి ఫుట్ స్టెప్స్ వస్తున్నాయి. ఈడు ఎల్షే బిల్డింగ్ అయితే వచ్చేస్తున్నాడు. ఓకే కింద వెయిటింగ్ మావాడు. ఇక్కడ కూడా నీడంట. అరే రారను. ఓ ఇలా కొడతాను మావా హెడ్ షాట్ తెలిసి. ఇలా ఫుల్ఫిల్ చేసి ఏమన్నా మనోడి దగ్గర. అరే బాగున్నా బ్రో లూటు. ఓకే 20 గ్లూ వాళ్ళు. మనం అయితే ముందు హీల్ వేసుకుందాం. ఈ జోన్లో ఎవడెక్కడి నుంచి చంపేస్తాడో తెలియదు మనకి. తెలుగు జోన్ అయితే వచ్చేస్తుంది బ్రో. 11 kills 11 allowed. భలే ఉంది బ్రో చూడటానికి. 1-1-1-1. చలో ఆ పైన ఒక స్క్వాడ్ ఉండి ఉంటుంది. మ్యాక్సిమం అక్కడే గ్లూ వాళ్ళు కనబడుతున్నాయి. ఈ కింద ఇటు ఒకడు ఉన్నాడు. కమాన్ బ్రో నన్ను నమ్ము బ్రో. నీ కిల్ నేను తీసుకుంటా బ్రో. కనిపిస్తారా బయటికి? డ్రాగ్ లాగించుకోరా. అక్కడ తలకాయ పెట్టు బ్రో. ఊరు నాయన ఆడు అంకల్ ఇంకో 8 ఉన్నట్టు అనిపించింది. ఏంటి ఒకడు కాదనమాట. ఉంది అక్కడ 8 ఉంది. ఆ పైన ఓపెన్లో ఫైట్ జరుగుతుంది. అడ్వాంటేజ్ తీసుకోగలనా? కొట్టాను 4. హెడ్ షాట్ పడితే బాగుండేది బ్రో. 4 కూడా దొరకలేదు ఆడు ఓపెన్లో. ఇటు సైడ్ ఒకటి పరిస్థితి ఏంటి? ఓకే 1, 2 ఇద్దరు ఉన్నారు పక్క. నేను అనుకున్న లెక్క కరెక్టే. ఇంకా ఎవడన్నా ఉన్నాడా? గ్లిచ్ ఫైర్ కొడదాం అంటే అవ్వట్లేదు బ్రో ఇడికి. యార్ గ్లిచ్ ఫైర్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి బ్రో నేను. అదొక్కటే నాకు ఇది అవుతుంది. ఈడు మళ్ళీ పైనుంచి కింద దిగుతున్నాడు. కింద నుంచి పైకి ఎక్కి పైనుంచి కింద దిగి ఏమి రా. ఈ నన్ను కొడతాడు బ్రో. నేను సైడ్ నుంచి అటు వెళ్తుంటే వీళ్ళు వెళ్ళిపోతున్నారు మామ. వీడు ఒకటో వాడు, మీరు రెండో వాడు ఏడి. వెర్ ఇస్ ద రెండో పర్సన్? పోనీ లైట్ సైడ్ రోడ్ మీద మనం ఇది అయితే తీసుకుందాం. ఇటు రోడ్ దగ్గర నుంచి కవరు. ఇటు వాళ్ళు లేరు. ఓపెన్లో ఉన్నారా? అక్కడ ఉన్నారా? ఇటు సైడ్ ఎవడన్నా వస్తున్నాడా? అంగోబరి ఈడద్దురు ఆ రెండో వాడు. ఏంది ఇటు సైడ్ వీళ్ళ క్యాంపింగ్ చూడండి మామ. ఆఖరి జోన్ వచ్చింది 9 మంది. అలా ఇటు ఇటు కవర్ వేసుకున్నా. సో ఇప్పుడు ఇటు సైడ్ నుంచి మనం వెళ్దాం బ్రో. అటు వెళ్తే ఓపెన్ ఏరియా. ఇటు వెళ్తేనే అడ్వాంటేజ్. ఇటే వెళ్తా అంటే ఈయన చంపాల్సిందే. ఓ ఇద్దరు ఉన్నారు. ఆ నాకు, అరే ఆ నాకే నాకు కావాలి. అరే కిల్ కూడా పోయింది. హలో ఇటు సైడ్ కూడా ఉన్నాడు. ఇటు సైడ్ ఇద్దరు ఉన్నారు. నేను ఇటు వెళ్ళటానికే చూస్ చేసుకుంటా బ్రో. ఈ బ్లాక్ ఉన్నాడు. ఓపి కిల్లింగ్ స్ప్రే. ఏ ఈ బ్లాక్ ఉన్న ఎక్కడో కొట్టాను బ్రో. ఆ బ్లాక్ ఉన్న గుర్తు చెప్పి అర్థం అవగాదు. ఇటు సైడ్ ఇద్దరు ఉంటారు. అటు సైడ్ ఇద్దరు ఉన్నారు. ఇటు సైడ్ నుంచి ఎవడో రాడు అనుకుంటున్నాను మ్యాక్సిమం. చలో ఇటు సైడ్ నుంచి. ఓకే ఇద్దరు ఉన్నారు. ఇప్పుడురా. ఓకే ఆడు పడ్డాడు మామ. నా అసలు వాళ్ళు వాడుకుంటాం. ఈడు వచ్చేస్తారు ఇప్పుడు. ఇలా హెడ్ కొట్టాలి. ఓ ఇన్ని నేట్లా. ఓకే మంచిగా కవర్ తీసుకున్నాం మామ. నేను 5 allowed. ఓపీ హెడ్ షాట్. ఈడు వచ్చాడు. ఓర్ నైనా రీలోడ్లో ఉంది. బాడీ షాట్ పడింది. అయినా పర్లేదు. ఈడు ఇరుక్కుపోయాడు బ్రో. ఇటు ఎవరో ఆంటీ వస్తుంది. కమా నా ఆంటీ సబ్బు స్లో అయ్యింది. హెడ్ షాట్ బోల్తే ఓ స్టక్ అయిపోయింది మామ. ఈడు ఇది కింద కూర్చొని
అయిపోయింది. అన్న ఎవరికైతే గేమ్ ప్లే నచ్చిందో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ది స్ట్రీమ్ అండ్ స్ట్రీమ్ కాదు ఇది వీడియో, లైక్ ద వీడియో. నేను ఆఫ్లైన్లో అయితే ఆడుతున్నాను అండ్ అందరూ ప్లీజ్ షో సమ్ లవ్ మామా, లైక్ ద వీడియో. అండ్ ఏమనిపించిందో కింద కామెంట్లో చెప్పండి మామా. నేనేమో ప్లాటినంలో ఆడట్లేదు బ్రో, హీరోయిక్లో కొట్టాను 18 కిల్స్. నాకు డబుల్ బ్యారెల్ వాడి చాలా రోజులైంది బట్.